హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలూతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా జార్లో ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను కట్ చేసుకున్నాను అందులోనే రెండు మూడు గార్లిక్ వేసాను అందులోనే నాలుగైదు రెడ్ చిల్లీ వేశాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులోనే పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ చేశాను పేస్ట్ ఇలా వస్తుంది నేను ముందుగానే పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన త్రీ విజిల్స్ వచ్చే వరకు ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు బాగా కలిపి తాలింపు వేగాక పేస్ట్ పక్కన మిక్సీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేయాలి వేసి బాగా కలపాలండి బాగా పచ్చివాసన పోయినంత వరకు కలపాలి అందులోనే సాల్ట్ వేసుకున్నాను కర్రీకి సరిపడే సాల్ట్ అంతా అందులోనే వేసేయాలి వేసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని ఇలా బాయిల్ అవుతుంది కదా మూత పెట్టుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అంతా పోవాలండి పోయాక ఇప్పుడు మనం బాయిల్డ్ ట పొటాటోస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఆ పొటాటాకి అంతా కలవాలి అలా కలపాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మొత్తం కలపాలి కట్టాక మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తెరిచి చూస్తే ఇలా అవుతుంది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవటమే ఎంత సింపుల్గా